హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. నేను మీ అనిత. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో నెక్స్ట్ యూనిట్ అన్నది స్టార్ట్ చేస్తామండి. ఇప్పటి వరకు ఏంటంటే మనం రిజల్టెంట్, రిజాల్వింగ్ ఫోర్సెస్, నెక్స్ట్ పాలిగాన్, ట్రయాంగిల్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో దాని తర్వాత కంటిన్యూటీ ఏంటంటే మనం డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, ఫ్రిక్షన్, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇవన్నీ కూడా మనకి ఎంతో కొంత టచ్ అయి ఉంటుంది కదా ఫిజిక్స్లో. సో అందుకని చెప్పి నేను అక్కడ నుంచి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయే యూనిట్ ఏంటంటే ఫిజిక్స్లో మనకి ఎక్కడ టచ్ అవ్వదండి. పైగా ఇంకోటి ఏంటి అంటే మన నాకు కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు ఈ మంత్లో ఎగ్జామ్ ఉందని చెప్పి. సో అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి, అంటే ఈ యూనిట్ నుంచి ప్రాబ్లం లేకుండా పేపర్ అన్నది ఉండదన్నమాట. అందుకని చెప్పి నేను ఈ యూనిట్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్, కొన్ని పర్టికులర్గా కొన్ని మాత్రమే మనకి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఈ యూనిట్ అన్నది త్వరగా కంప్లీట్ అయిపోతుంది. పైగా ఒక క్వశ్చన్ అన్నది కన్ఫామ్ కాబట్టి నేను ఈ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ యూనిట్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్. ఇది మనం ఇప్పుడు చెప్పుకోబోయే యూనిట్ అన్నమాట. సో జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ ఇంతవరకు ఏంటంటే మనం ఒక ఫోర్సెస్ ఎలా యాక్ట్ అయితే దానికి రిజాల్వింగ్ రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది నేర్చుకున్నాం కదండి. ఇక్కడికి వచ్చేసరికి జామెట్రిక్ ప్రాపర్టీస్, ఓకేనా, జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ అన్నమాట. సో మనం అంటే మనకి ఇచ్చిన సెక్షన్స్కి జామెట్రిక్ ప్రాపర్టీస్ కానివ్వండి లేదు అంటే ఇంకేదైతే ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ యూనిట్లో ఏవైతే నేర్చుకుంటామో కొత్తగా అవి ఫైండ్ అవుట్ చేయటం మనం ఈ వీడియోలో ఈ యూనిట్లో కూడా మనం నేర్చుకుందామండి. సో ఫస్ట్ మనకి ఈ యూనిట్లో కొన్ని కొన్ని కొత్త కొత్త వర్డ్స్ కూడా మనకి ఇంట్రడ్యూస్ అవుతాయి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏంటంటే ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏంటంటే మన ఫస్ట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆర్ జామెట్రిక్ క్వాంటిటీస్. నేను మీకు ఇప్పుడే కదా చెప్పాను మనకి కొత్త ఏంటవి కొత్త వర్డ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతాయని. సో మనకి ఇంట్రడక్షన్లోనే మనకి ఈ కొత్త టూ వర్డ్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ అయినాయి. ఏంటండి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఇవి టూ వర్డ్స్ ఈ యూనిట్లో మనకి ఇప్పుడు మనకి ఇంట్రడ్యూస్ అయిన కొత్త వర్డ్స్ అనమాట, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆర్ జామెట్రిక్ క్వాంటిటీస్ అన్నారు. అసలు ఈ జామెట్రిక్ క్వాంటిటీస్ అంటే ఏంటి అది తెలియాలి కదా. జామెట్రిక్ క్వాంటిటీస్, సో ఈ జామెట్రిక్ క్వాంటిటీస్ అనేసరికి ఏమొస్తున్నాయంటే మనం ఏదైతే ఫిజికల్గా మనం మెజర్ చేయగలమో వాటన్నిటినీ కూడా జామెట్రిక్ క్వాంటిటీస్ అంటారన్నమాట. అంటే ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ఐడెంటిఫైడ్. ఏంటండి? ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ఐడెంటిఫైడ్. ఏదైతే మనం ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఐడెంటిఫై చేయగలమో అలాగే మెజర్ చేయగలమో వాటన్నిటినీ కూడా జామెట్రిక్ క్వాంటిటీస్ అని అంటారు. ఆల్
physical quantities are identified. Okay na, idi geometric quantities. సో అసలు ఈ జామెట్రిక్ క్వాంటిటీస్లో మనకి రెండు మనకి చెప్పారు కదా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పారు. అది కూడా జామెట్రిక్ క్వాంటిటీస్ కింద వస్తాయని కూడా చెప్పారు. అసలు ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి, అసలు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకు ఉన్న ఇంపార్టెంట్ ఏంటి, ఇందులోనే కదా జామెట్రిక్ క్వాంటిటీస్లోనే కదా మనకి చెప్పారు. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ. So next, moment of inertia. So okay, center of gravity importance entante manam edaithe body ni consider chestunnamo aa body ni ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండేటట్టు మనకి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఏంటండి, ఈక్విలిబ్రియం కండిషన్లో ఏదైతే ఏ బాడీనైతే మనం ఈక్విలిబ్రియం కండిషన్లో మెయింటైన్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్నది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఓకేనా, అంటే ఈక్విలిబ్రియం కండిషన్ ఎక్కడైతే మనం మెయింటైన్ చేయాలనుకుంటామో అక్కడ మనకి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది యూజ్ అవుతుంది. అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే బెండింగ్, ఎక్కడైతే మనకి బెండింగ్ అన్నది జరుగుతుందో అక్కడ మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఎక్కడండి, బెండింగ్. ఓకే, ఇదేమో ఈక్విలిబ్రియం కండిషన్లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ యాక్ట్ అవుతుంది, అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటంటే బెండింగ్లో మనకి ఇంపార్టెంట్ రోల్ అన్నది యాక్ట్ చేస్తుంది. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే మనం ఎలా డినోట్ చేస్తామంటే సిజి. ఓకేనా, క్యాపిటల్ లెటర్స్ సిజి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి వచ్చేసరికి క్యాపిటల్ ఎం అండ్ క్యాపిటల్ ఐ, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా షార్ట్ కట్ ఫార్మ్స్ అండి. అంటే నాకు ఇలా అలవాటు సీజీఎంఐ అని. సో ఇక్కడ ఎవరికైనా మన మెకానికల్కి ఇలా సీజీఎంఐ అని అలవాటు చేస్తారు స్టార్టింగ్ నుంచి. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో మనం ఒక బాడీని కన్సిడర్ చేసుకుందామండి. సో ఇలాగా బాడీని కన్సిడర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక వెయిట్ యాక్ట్ అవుతుంది. సో లేదు అంటే ఈ పాయింట్ నుంచి నేను హ్యాంగ్ చేసుకుంటున్నాను అనుకున్నా కూడా మనకి ఇది ఈక్వల్గా హ్యాంగ్ అవ్వాలంటే, అంటే ఈక్వల్గా మనకి లేపాలి అంటే లేవాలి అంటే మనకి ఇది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండాలి. అంటే మనం తీసుకున్న ఈ రోప్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్ డిస్టెన్స్లో మనం ప్లేస్ చేయగలగాలి. ఓకేనా, సో ఈ సెంటర్, ఈ బాడీకి సెంటర్ ఏదైతే ఉందో సెంటర్ పాయింట్ అన్నమాట. సో ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటాం. ఓకేనా, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే ఏదైనా ఒక బాడీ మీద ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, మొత్తం ఆ పాయింట్ దగ్గర నుంచి ఓవరాల్ బాడీ మొత్తం కూడా బ్యాలెన్స్ చేయగలిగితే ఈ సీజీ అన్నది ఇటువైపు తగ్గినా ఏమవుతుందండి, ఇటువైపు వస్తే ఇటువైపు డౌన్ అయ్యి ఇటువైపు పైకి వెళ్ళిపోతుంది. లేదు ఇటువైపు వచ్చింది అనుకోండి, ఇటువైపు కిందకు వచ్చేసి ఇటువైపు పైకి వెళ్ళిపోతుంది. దానివల్ల మనకి ఈక్విలిబ్రియం అన్నది రాదు, అంటే ఈక్వాలిటీ అన్నది రాదు. సో ఏ పాయింట్ దగ్గర అయితే ఈ రెండు వైపులా కూడా బ్యాలెన్స్ చేయగలుగుతుందో ఈ ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే ఈ లెఫ్ట్ సైడ్ కానీ ఈ రైట్ సైడ్ కానీ రెండూ కూడా బ్యాలెన్స్ అవుతాయో ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఓకేనండి, అర్థమైందా? సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఇది ఒక పాయింట్ మాత్రమే. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ అంటేనే ఒక పాయింట్. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఓకే, మనం తీసుకున్న బాడీకి ఒక పాయింట్ దగ్గర ఆ పాయింట్ టు ఎంటైర్ బాడీని కూడా బ్యాలెన్సింగ్ చేయగలుగుతుంది. అంటే టోటల్ బాడీని
ఆ పాయింట్ మాత్రమే బ్యాలెన్స్ చేయగలుగుతుంది అన్నమాట. ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు ఆడుతూనే ఉంటాం కదా, ఇంకా అంతకన్నా కాకుండా సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మన బాడీ తీసుకుందాం. మన బాడీకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏమవుతుందండి, మనకి ఏ పర్సన్ అవనివ్వండి, 5 అడుగులు అవనివ్వండి, 6 అడుగులు అవనివ్వండి, 7 అడుగులు అవనివ్వండి హైట్ ఒక పర్సన్ది. ఈవెన్ దో 3 అడుగులు 4 అడుగులు చిన్న పిల్లలకైనా కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అన్నది మన బాడీలో నాభి. ఓకేనా అండి, నాభిని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. ఆ ఒక్క పాయింట్ దగ్గర మాత్రమే మనకి రెండు వైపులా కూడా అంటే హెడ్ దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ కూడా మన దగ్గర బ్యాలెన్సింగ్ అయ్యేది మాత్రం నాభి దగ్గరే. సో అందుకనే ఎక్కడైనా కూడా ఏం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా మ్యాజిక్ షోస్ జరిగినాయి అనుకోండి, మ్యాజిక్ షోస్లో కూడా జస్ట్ నాభికి టచ్ అయ్యేలాగానే బాడీని ప్లేస్ చేస్తారు, ఎందుకంటే అది మాత్రమే సీజీ కాబట్టి. రెండింటినీ కూడా బ్యాలెన్సింగ్ చేయగలుగుతుంది కాబట్టి మనకి ఒకవేళ ఏదైనా మ్యాజిక్ చేయాలన్నా హ్యూమన్ బాడీ మీద సెంటర్ ఆఫ్ గ్రావిటీ నాభిని ప్లెయిన్గా ఉంచుతారన్నమాట. అంటే అక్కడ మాత్రమే మనకి ఫ్లోర్కి టచ్ అయ్యేలాగా బాడీని పడుకోబెట్టడం కానీ పైకి లేపేటప్పుడు కూడా అక్కడ మాత్రమే ఆ కిందన ఉంచుకొని మాత్రమే లిఫ్ట్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి వచ్చేసరికి బెండింగ్ అన్నారు. సో నేను ఇక్కడ ఒక బీమ్ తీసుకుంటున్నా, ఓకే, ఇక్కడ లోడ్ అన్నది యాక్ట్ చేస్తున్నాను, డబ్ల్యూ అన్న లోడ్. ఇది కొంత టైంకి ఏమవుతుంది, బెండింగ్ అవుతుంది. సో అంతే కదా. సో ఈ బెండింగ్ దగ్గర మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నది రోల్ ప్లే చేస్తుంది. ఇది ఇన్ ఫ్యూచర్, అంటే ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో మనం నేర్చుకుందాం. ఇంకా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లై వీల్స్. సో ఫ్లై వీల్స్కి కూడా మనకి హయ్యర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం సింపుల్గా తెలుసుకోవాలంటే రోప్ వాక్ తెలుసు కదండి, అంటే ఒక తాడు మీద పెద్ద కర్రని పట్టుకొని ఆ చివరి నుంచి ఈ చివరికి నడుస్తారు కదా. సో అది కూడా ఏంటంటే ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వల్లే ఆ రెండిటి వెయిట్ బ్యాలెన్సింగ్ అనేది చేసుకొని వాళ్ళు ఆ రోప్ మీద నడుస్తారన్నమాట. సో ఇవి ఎగ్జాంపుల్స్. సో ఇది జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ యొక్క ఇంట్రడక్షన్ అండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.